మన పిల్లల్ని తరతరాలుగా మన జీవితాల మీద మరణ శాసనం చేసి బానిసలుగా మనల్ని కంపెనీలకు అప్పచెప్తున్న సందర్భంలో దేశం మొత్తం కథన రంగంలోకి వచ్చి భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ లో భాగంగా మీ అభిమాన నాయకుడు శంకర్ నాయకత్వంలో సాత్ నగర్ లో ఎంతో మంది అగ్రత మహారథులు కదిలొచ్చి రైతులు రైతు కూలి సంఘాలు కదిలొచ్చి కార్యకర్తల శ్రేణులతోటి ఈ బంద్ లో మనం పాల్గొనడం జరిగింది. మిత్రులారా, మీడియా సోదరులారా, చదువుకున్న యువకులారా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చెప్తున్నా, చట్టసభలల్లో నరేంద్ర మోడీ గారి బిల్లు తెచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము విజ్ఞప్తి చేసినాం, మేము వేడుకున్నాం, మేము అడ్డుకున్నాం, మేము ఆవేదన వ్యక్తం చేసినాం. మా పార్లమెంట్ సభ్యులు పంజాబ్ వాళ్ళు ఉగ్ర రూపం చూపించారు. అక్కడి రైతుల యొక్క ఉగ్ర రూపాన్ని చూసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అకాలీ దళ సంతకు సంబంధించిన అకాలీ దళకు సంబంధించిన కేంద్ర మంత్రి రాజీనామా చేసిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఈ దేశ ప్రజల వైపున, రైతుల వైపున, రైతు కూలీల వైపున, ఎన్డీఏ భాగస్వాముల వైపున నిలబడాలి. కార్పొరేట్ కంపెనీలైన అదానీ, అంబానీ, అమెజాన్ లాంటి కార్పొరేట్ కంపెనీల పక్కన నిలబడి గోసిగుడ్డ కొనుగోలేసుకున్న రైతుల పక్షాన కాదు, సూటు బూట్ వేసుకున్న కార్పొరేట్ కంపెనీల పక్షాన నిలబడ్డాడని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఈ రోజు ఆవేదనతో ఇక్కడ మేము మధ్యలో కూర్చున్నా. మిత్రులారా, ఇది భావోద్వేగమైన సందర్భం. మన భవిష్యత్ తరాలను, మన గ్రామాలలో రైతులు పశువులకు మేత ఇయ్యలేక కరువు వస్తే మన పశు సంపదను అల్ప అభివృద్ధి మండికి కోతకు అమ్ముకుంటామో, పుట్టడి దుడితో కడుపు నిండా ఆవేదనతో మన పశు సంపదను అల్కబీరు కమ్ముకున్నప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో, ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా నేను చెప్తున్నా, 130 కోట్ల ప్రజలలో 70% జనాభా ఈ వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారితమైన వృత్తుల మీద ఉన్న మనల్ని నరేంద్ర మోడీ గారు 3 బిల్లుల ద్వారా మనల్ని బానిసలుగా ఆ కంపెనీలకు అప్పచెప్తున్నాడన్న సంగతి చాలా దుఃఖంతో, ఆవేదనతో ఈ తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ చట్టంలో ప్రధానంగా ఈ రోజు మీరు ఆలోచన చేయండి, బజార్లో మనకి వెళ్ళినప్పుడు అగ్గి పుల్ల కొనాలన్నా ధర వాడే చెప్తాడు, సబ్బు పిల్ల కొనాలన్నా అమ్మేటోడే చెప్తాడు, పెట్రోల్ పోయితే అమ్మేటోడే ధర చెప్తాడు, డీజిల్ వడ్డీకుంటే అమ్మేటోడే చెప్తాడు, నువ్వు అంగి కొన్నా లాగు కొన్నా అమ్మేటోడే ధర చెప్తాడు. కానీ దేశం యొక్క దురదృష్టము, తరతరాలుగా వ్యవసాయాన్ని మట్టి నమ్ముకున్న చెంట రక్తాన్ని ప్రాణాలను సైతం భూతని తక్కువ చెప్పిన రైతు పండించిన పంట, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, కందులు కావచ్చు, జొన్నలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా రైతు పండించిన పంట బజార్ తీసుకెళ్తే కొనేటోడు ధర చెప్తాడు, ప్రతి దగ్గర అమ్మేటోడు ధర చెప్పే ఈ దేశంలో కష్టపడి పండించిన పంట బజారుకు తీసుకెళ్తే, మార్కెట్ కు తీసుకెళ్తే మనం పండించిన పంటకు ఒడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, ధర మనం చెప్పం. ధర ఎవరు చెప్తాడా అంటే కొనుక్కునేటోడు చెప్తాడు, వాడు నిర్ణయించిన ధరకు మనం అమ్ముకొని రావచ్చు. నేను మీకు ఒక ఈ సందర్భం ఒక సంఘటన గుర్తు చేయదలుచుకున్నా, నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు చాలా ప్రసిద్ధి, పసుపు పండించి నిజామాబాద్ మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మడానికి వెళ్ళిన రైతు 3 రోజులు కూడా కొనకపోయి వాళ్ళందరూ తుమ్ము కయ్యి ముఠాలుగా మారి రైతు దగ్గర కొనకపోతే
చలికి పసుపు కుప్ప మీద పండుకున్న రైతు రాత్రి చలికి తిండి లేక అదే కుప్ప మీద ప్రాణాలు ఉంటే ఇంతకంటే దుర్మార్గమైన సంఘటన ఈ భూ ప్రపంచం మీద ఉంటదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఊరు నుంచి పంట తీసుకెళ్లి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడనుకున్న కన్న తండ్రి మూడు రోజులైనా రాకపోతే ఎక్కడున్నాడో తెలియకపోతే పసుపు కుప్ప మీద పండుకున్న రైతు అట్లనే ఆ చలికి కాళ్ళు చేతులు బిగుసుకుపోయి శవమై తెల్లారి వరకు పోతే ఈ ప్రభుత్వం అంబులెన్స్ మీద ఇంటి ముందర సాంపి చల్లుకుంటున్న భార్య బిడ్డలు ముందేసుకుంటున్న పిల్లలకు కన్న తండ్రి శవమై ఇంటి ముందర అంబులెన్స్ ఆగితే ఆ కుటుంబం యొక్క ఆవేదన దుఃఖం ఎంతుంటుందో రైతులారా ఆలోచించేయండి. రైతు బిడ్డలమైన సదస్సున మనం ఆలోచన చెయ్యాలి. ఇవాళ స్వాతంత్రం వచ్చే 72 సంవత్సరాల ఇలాంటి ఎన్నో సంఘటనలను చూసి కాంగ్రెస్ పార్టీ చట్టాలను మార్చి కాంగ్రెస్ పార్టీ చట్టాలను తీసుకురావడం ద్వారా ప్రతి అమ్మబడే కథ చెప్పినప్పుడు ఉప్పు పప్పు బెల్లం చింతపండు రైతు వండి మన పంటకు రైతు చదువు లేక కష్టపడేవాడు మార్కెట్ పోతే దళారుల పక్కన చిత్తి విలవిల రాతారని చెప్పి ఈ చట్టాలను శాసనాలను మార్చి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దాంట్లో ఈ లాభసాటి కాదు కనీసం ఆరు కాలం కష్టపడ్డ రైతుకి పెట్టుబడైన గిట్టుబాటు కావాలని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ తెచ్చింది. కాబట్టి ఇవాళ దొడ్డొక్కలు 1885 కానీ లేకపోతే మొక్కజొన్నలకు 2000 చిల్లర గాని అదే విధంగా కందులకు 5500 గాని ఇవాళ పసుపు మిర్చి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధర అనే చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చట్టం ఉంటే కార్పొరేట్ కంపెనీలకు అడ్డం మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే అన్ని బట్టి వంగ పెట్టి నాలుగు గుత్తులు గుర్తైనా ఎవరైనా రైతులు ఆదుకుంటాడని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలలో మినిమం సపోర్ట్ ప్రైస్ రద్దు చేసిండు. మిత్రులారా, ఈ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చేసిన చట్టంలో కనీసం మద్దతు ధరం రద్దు చేసింది. కష్టపడి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని తుంగలో తిరుగుతూ కార్పొరేట్ కంపెనీలకు ఈ రోజు నరేంద్ర మోడీ అప్పచెప్పారు.